హైదరాబాద్ మొదటి నుంచి కూడా చైతన్యవంతమైన గడ్డ ఇది. ఈ గడ్డ నేచర్ అన్యాయాన్ని అక్రమాన్ని ఆధిపత్యాన్ని సహించే గడ్డ కాదు. గడ్డ ఈ గడ్డ నేచర్ ఏందో తెలిసిన బిడ్డగా కేసీఆర్ గారు అని గంజిలీగలక తీసేసి గడ్డి పోసలాగా ఊదేసి రెజీమలక నచ్చేస్తానని చెప్పి అయితే భావించిందో ఆ ప్రయత్నాన్ని మొట్టమొదటిగా అర్థం చేసుకున్న వాళ్ళు, ఆ కుట్రని మొదటగా అర్థం చేసుకున్న వాళ్ళు హుజరాబాద్ ప్రజలు. అందులో ముఖ్యంగా మహిళలు యువకులు ముందుగా అర్థం చేసుకున్నారు. మా బిడ్డ మీద దాడి చేస్తున్నాడు కేసీఆర్, అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నాడు కేసీఆర్. ధర్మాన్ని కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, మా బిడ్డ అయినటువంటి ఈటలాదిని కాపాడుకోవాలని చెప్పి నిర్ణయించుకొని ఎన్ని రకాల ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రపంచమంతా తెలిసిపోయింది. ఒకనాడు తెలంగాణ చరిత్ర చాలా గొప్పగా ఉండే, కానీ కేసీఆర్ గారు ఈ హుజరాబాద్ ఎన్నికల తర్వాత ఇంత నీచానికి ఒడిగడతారా, ఇంత చిల్లరగా రాష్ట్రం ప్రపంచ పటం ముందు నిలబడతారని చెప్పి ఆ సిగ్గుతో తలదించుకుంటున్నారు. నాకు తెలిసి ఒక 400-500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టచ్చు. అక్రమంగా సంపాదించబడ్డ డబ్బు 400 నుంచి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టచ్చు. దాదాపు ఒక దళిత బంధు పెట్టిని 2500 కోట్ల రూపాయలు జీవోలు ఇచ్చింది. ఇంకా అనేక రకాల డెవలప్మెంట్ పేట జీవోలు ఇచ్చింది. ఇది సాలమన్నట్టుగా కొన్ని వందల మంది మట్టిలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ పోలీసులు ప్రతి కుటుంబాన్ని స్క్రీన్ చేశారు, ప్రతి వ్యక్తితో ఇంటరాక్ట్ అయ్యారు. ఎవరి బలహీనత ఏంది, ఎవరిని ఎట్లా దెబ్బ కొట్టవచ్చు, ఒక విలేకరుని ఎట్లా దెబ్బ కొట్టవచ్చు, ఒక డాక్టర్ని ఎట్లా లోపరుచుకోవచ్చు, ఒక కార్యకర్తల నాయకుడు ఎట్లా పరిచయం చేయవచ్చు, అంటే అన్ని రకాల అంటే చి అనేటువంటి పద్ధతిలో ఎన్ని ప్రయత్నాలు కేసీఆర్ గారు అన్ని ప్రయత్నాలు చేశారు. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు బిగినింగ్లో రెసిస్ట్ చేశారు ప్రజలు, బిగినింగ్లో రెసిస్ట్ చేశారు ప్రజలు, కానీ ఆ నిర్బంధం పెరిగింది, దబాయింపు పెరిగింది, అంచివేత పెరిగింది, వాళ్ళ మీద దౌర్జన్యం పెరిగిన తర్వాత వాళ్ళు నోరు మూసేసుకున్నారు. వాళ్ళు వాళ్ళ సొంత అభిప్రాయాలు చెప్పడం మానుకున్నారు. వాళ్ళు ఇంత నిర్బంధం, ఇంత అప్రకటిత ఎమర్జెన్సీ, కేసీఆర్ గారి అహంకారం, ఇవన్నీ ఓటు ద్వారా మాత్రమే చూపించాలి. ఏ ఓటు ద్వారానైతే ఎమ్మెల్యే పదవి కట్టబెట్టి ముఖ్యమంత్రి అయిందో ఆ ముఖ్యమంత్రి పదవుతలే కదా మనకి ఇవన్నీ చేస్తున్నది. అక్కడ ఫీజు పీకాలన్నటువంటి